ఈ ప్రపంచంలో డోరెమాన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కొన్ని కోట్ల మంది డోరెమాన్ చూస్తూ ఉంటారు. డోరెమాన్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీగా ఉంటాయి. కానీ అందరు తెలియని విషయం ఏంటంటే, డోరెమాన్ అసలు ఉన్నాడా, నోబితా నిజంగా జపాన్లో జన్మించాడా, డోరెమాన్ లాస్ట్ ఎపిసోడ్ ఏంటి, ఇవన్నీ వీడియో చూద్దాం. జపాన్కు చెందిన 9 ఏళ్ల బాలుడు నోబితా హిరోషి. అతను అందరి పిల్లల్లా సంతోషంగా ఉండేవాడు కాదు, ఎప్పుడు స్కూల్లో డల్గా ఉండేవాడు. అతను ఎగ్జామ్లో కూడా ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉండేవాడు. తన మిత్రులు కూడా తనని ఎప్పుడో చూసినా ఏడిపిస్తూ ఉండేవారు. తన ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చేలా ఒక రూపాన్ని ఊహించుకున్నాడు నోబితా. అదెవరో కాదు, అదే డోరెమాన్. తనని అర్థం చేసుకున్న ఏకైక మిత్రుడు డోరెమాన్. నోబిత ఆపదలో ఉన్నప్పుడు గ్యాజెట్స్ ఇస్తాడని భావించేవాడు. అది చూసి తన తల్లిదండ్రులకి భయం వేసింది. అప్పుడు నోబితాని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారు. అప్పుడు డాక్టర్ చెప్పింది ఏమిటంటే, నోబిత స్కిజోఫోనియా వ్యాధితో బాధపడుతున్నాడని. డాక్టర్స్ నోబితాతో డోరెమాన్ లేదని, అదంతా నీ భ్రమ అని చెప్తారు. అప్పుడు నోబితా దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతాడు. తన ఫాదర్ గన్తో కాల్చుకొని చచ్చిపోతాడు నోబితా అని సోషల్ మీడియాలో ఈ కథ వైరల్ అవుతుంది. కానీ ఇదంతా వ్రాంగ్. ఈ డోరెమాన్ స్టోరీ రాసింది ఫిజికోయఫ్ అండ్ ఫ్యూజియో. వాళ్ళు ఫస్ట్ డోరెమాన్ సిరీస్ కామిక్స్గా రిలీజ్ చేశారు. దానికి జపాన్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో డోరెమాన్ ఎపిసోడ్స్ టీవీలో రిలీజ్ చేశారు. కానీ ఎక్కడ డోరెమాన్ స్టోరీ రియల్ అని చెప్పలేదు. ఇంకో క్వశ్చన్ ఏమిటంటే, డోరెమాన్ లాస్ట్ ఎపిసోడ్ ఏమైందని, అది చాలా బాధగా ఉంటుందని వాళ్ళు చెప్పారు. ఒకరోజు నోబితా స్కూల్ నుంచి తిరిగి వస్తుంటే జియాన్ నోబితాని కొడతాడు. అప్పుడు జియాన్ మీద పగ తీర్చుకుందామని నోబితా డోరెమాన్ కాడికి వెళ్తాడు. డోరెమాన్ కింద పడిపోయి ఉంటాడు. నోబితా డోరెమాన్ని లేపగా డోరెమాన్ అస్సలకి లేవడు. అసలు ఏమైందా అని తన చెల్లె అయిన డోరెమీకి వీడియో కాల్ చేశాడు. అప్పుడు డోరెమీ డోరెమాన్ని చూసి డోరెమాన్కి బ్యాటరీ అయిపోయిందని నోబితాతో చెప్తాడు. నోబితా అక్కడున్న బ్యాటరీని ఒకటి తీసి వేయొచ్చుగా అని డోరెమీతో అంటాడు. డోరెమీ నోబితాతో బ్యాటరీలని ఇక్కడ బ్యాన్ చేశారని చెప్తాడు. అప్పుడు నోబితా చాలా ఏడుస్తాడు. అప్పుడు డోరెమాన్ నేనే ఎలాగోలా బతికించుకుంటానని నోబితా అప్పటి నుంచి బాగా చదివి సైంటిస్ట్ అవుతాడు. సైంటిస్ట్ అయ్యి సిజుకాని కూడా పెళ్లి చేసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత నోబితా రాత్రులనుక పగలనుక కష్టపడి ఒక బ్యాటరీని తయారు చేస్తాడు. ఒకరోజు రూమ్లో నుంచి లైట్స్ వస్తున్నాయని సిజుకా చూడగా నోబితా ఒక బ్యాటరీని తయారు చేసి డోరెమాన్కి ఇస్తాడు. అప్పుడు డోరెమాన్ మళ్ళీ బతుకుతుంది. Thanks for watching.